Okay, students, today we'll talk about Ampere's law. Ampere's law ante enti? Ee law use chesi manam em chestam etc etc anni daniki sambandhinchina anni chuddam. Elagaithe biot savart law undo, see electromagnetism chapter lo manam ela start chesam ante first magnetic field current carrying wire valla magnetic field vastundani chesam. కరెంట్ క్యారింగ్ వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. దాని తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిన తర్వాత అది ఎలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వస్తుంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కోవాలి, అది బయోట్ సవర్ట్లో యూజ్ చేసాం. లాంగ్ స్ట్రైట్ వైర్ తర్వాత సర్కిల్ తర్వాత ఆ రెండు కాంబినేషన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఆన్ ది యాక్సిస్ కూడా మొత్తం చేసాం. ఇప్పుడు ఆంపియర్స్ లా యూజ్ చేసి కూడా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కనుక్కుంటాం. సార్ మరి ఆల్రెడీ అది ఉండగా ఇది ఎందుకు? సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఆంపియర్స్ లా ఏంటో ఒకసారి చూద్దాం. సో లెట్ మీ రైట్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఆంపియర్స్ లా ఫస్ట్. ఇట్ స్టేట్స్ దట్ ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ the line integral of the magnetic induction. Every term ni jagrataga observe cheyandi. The line integral of magnetic induction line integral ante BA kada, along any closed path, along any closed path is equal to mu naught times the net current. Enclosed by the path. ఓకే, ఇది చూస్తుంటే మీకు ఇంతకుముందు గాసెస్ లా ఏమన్నా ఐడియా వస్తుందా? గాసెస్ లా సేస్ దట్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇస్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ద నెట్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ అని గుర్తుందా? ఇట్ ఈస్ వెరీ మచ్ సిమిలర్ టు దట్ గాసెస్ లాని, కాకపోతే అది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లైన్ ఇంటిగ్రల్ అంటే ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఒక ర్యాండమ్ షేప్ తీసుకుందాం. ఓకే, ఈ స్టేట్మెంట్ ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇలా క్లోజ్డ్ పాత్ కావాలి ముందు. ఇది క్లోజ్డ్ కదండి, ఈ క్లోజ్డ్ పాతే కదా. ఈ క్లోజ్డ్ పాత్ లోపల కొన్ని కరెంట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి కరెంట్స్ అంటే, కొన్ని ఇన్సైడ్ ఉన్నాయి ఒక కరెంట్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదమ్మా, కరెంట్ ఇది. ఓకే, I1 అనే కరెంట్ ఇది ఇన్సైడ్ ఉంది, అంటే వైర్ లోపలికి వెళ్తుంది అనమాట. అర్థమైందా? ఇది వైర్ లోపలికి వెళ్తుంది. I2 అనే కరెంట్ ఒకటి ఉంది, అది అవుట్ సైడ్ ఉంది. అండ్ ఇంకో కరెంట్ ఉంది I3, ఇక్కడ ఉంది అది. ఇంకో ఇక్కడ కరెంట్ I4 అనే ఒక కరెంట్ ఉంది. అండ్ ఇంకో I5 అనే ఒక కరెంట్ బయట తీసుకుందాం. అండ్ ఇక్కడ I6 అనే కరెంట్ ఉంది. ఓకే, అలా 6 వైర్స్ ఉన్నాయి. అంటే ఆ వైర్స్ ఇలా లోపలికి వెళ్తున్నాయి, మీకు అర్థమైంది కదా. ఆ పాత్ లోపలికి వెళ్తున్నాయి ఆ వైర్ చుట్టూ. అంటే ఇప్పుడు వైర్లు ఇలా ఉన్నాయి అనుకోరా, దీని చుట్టూ పాత వేసాను. అది టాప్ వ్యూ నుంచి ఇలా చూసిన వాడికి ఎలా కనబడుతుంది? ఇలా కనబడుతుంది కదా. ఓకేనా ఇది? సో ఇలా కొన్ని కరెంట్స్ ఉన్నాయి. సో వీడు ఏమంటున్నాడంటే, ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎలాంగ్ ద క్లోజ్డ్ పాత్. సి బయోట్ సవర్ట్లలో మనం ఏం చేసామంటే, ఇలా కరెంట్ క్యారీ చేస్తుంది అనుకో వైర్, ఈ వైర్ మీద చిన్న లెంత్ తీసుకున్నాం గుర్తుందా,
డిఎల్ అనే లెంత్ ఎక్కడ తీసుకున్నాం, వైర్ మీద తీసుకుని ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కనుక్కున్నాం. సో ఇక్కడ డిఎల్ అనే లెంత్ ఏదైతే ఉందో అది ఆన్ ద వైర్ ఉంది బయోట్ సవాట్లాల్, కానీ ఇక్కడ ఆంపియర్స్ లాలో డిఎల్ అనే లెంత్ ఆన్ ద వైర్ లో లేదు. ఇవన్నీ వైర్లే, వైర్ చుట్టూ ఏదైతే నువ్వు పాత్ తీసుకున్నావో, వైర్ చుట్టూ ఏదైతే నువ్వు పాత్ తీసుకున్నావో ఆ పాత్ లో ఉందన్నమాట డిఎల్. ఓకేనా? సో ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ కరెంట్ వల్ల ఇక్కడ ఈ పాయింట్ లో, పర్టికులర్లీ ఈ పాయింట్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకోండి, ఇలా కాదు ఇలా ఉందనుకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ కరెంట్. ఇవన్నీ కరెంట్స్ కలిపి వీటన్నిటికి రిజల్ట్ ఏంటి అనమాట, బి అనేది ఇలా ఉంది అండ్ చిన్న లెంత్ కాబట్టి డిఎల్ అనే లెంత్ ఇలా ఉంటుంది. ఓకే, a small length dl will be here. Let me take black here. So here is a small length dl. Idi dl, idi dl bar, idi b bar, illiddarki madhya angle theta. Okay, అప్పుడు ఇది బి బార్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇదేమవుతుందిరా, బి కాస్ తీట అవుతుంది కదా. ఓకే, ఎలాంగ్ ఎలాంగ్ అంటే అది మీనింగ్ అదే, వైర్ వైర్ డైరెక్షన్ లో ఉండాలి, ఇది వైర్ డైరెక్షన్ లో లేదు. ఇంకోటి మీకు అర్థం చేసుకోవడానికి బెటర్ గా నేను చూపిస్తా. సపోజ్ ఇక్కడ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉందండి, ఇలా ఉందనుకోరా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలాగైనా ఉండొచ్చు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకు తెలియదు ఎలా ఉందో. ఓకే, ఇక్కడ ఒక చిన్న డిఎల్ అనే లెంత్ తీసుకుంటా, ఆ డిఎల్ అనే లెంత్ దానికి టాంజెన్షియల్ గా ఉంటుంది, అది తెలుసుగా నీకు. ద లెంత్ డిఎల్ విల్ బి టాంజెన్షియల్ టు దిస్ వైర్. ఓకే, చిన్న లెంత్ డిఎల్, ఇట్ ఈస్ యాజ్ యూజువల్ టాంజెన్షియల్. సో దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి, ఈ పాయింట్ లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి ఇలా ఉంది. ఇక్కడ ఏదో చిన్న లెంత్ ఏదైతే ఉందో అది డిఎల్ బార్ ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అంటే వీళ్ళిద్దరికి మధ్య యాంగిల్ తీటా అను, తీటా. ఈ బిని దేంతో మల్టిప్లై, బికి రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటేమో బి కాస్ తీటా ఈ డైరెక్షన్ లో ఉంది, క్లియర్, బి కాస్ తీటా ఈ డైరెక్షన్ లో ఉంది అండ్ బి సైన్ థీటా ఎలా ఉంటుంది, దీనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో అది అవసరం లేదు మనకి, ఎందుకంటే ఎలాంగ్ ద వైర్ యొక్క కాంపోనెంటే కావాలి. సో ద లైన్ ఇంటిగ్రల్, లైన్ ఇంటిగ్రల్ అంటే ఈ బి కాస్ థీటాని ఈ డిఎల్ తో మల్టిప్లై చేయాలి. బి కాస్ థీటాని డిఎల్ తో మల్టిప్లై చేస్తే ఇక్కడ చిన్న ఇంటిగ్రల్, లైన్ ఇంటిగ్రల్ ఉంటుందండి, యాక్చువల్లీ లైన్ ఉంటుంది, లైన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి, దేన్ని ఇంటిగ్రేట్ చేయాలి, డిఎల్ కాస్ థీటా లేదా బి కాస్ థీటా ఇంటూ డిఎల్, బి కాస్ థీటా డిఎల్ ని ఇంటిగ్రేట్ చేయాలి. అర్థమవుతున్నారా, బి కాస్ థీటా డిఎల్ ని ఇంటిగ్రేట్ చేయాలి కంప్లీట్ పాత్ లో. కాబట్టి ఇలా రాస్తాను, ఇలా రాస్తే దాని మీనింగ్ ఏంటంటే ఈ మొత్తం పాత్ లో దాన్ని ఇంటిగ్రేట్ చేయాలని అర్థం. అమ్మా ఈ స్టెప్ అర్థమైందా, ఇంటిగ్రేషన్ ఆఫ్ బి కాస్ థీటా ఇంటూ డిఎల్ అంటే యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ద లైన్, లైన్ ఇంటిగ్రల్ అంటే డిఎల్, ఏ సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే డిఏ రా, డిఎస్ గానీ డిఏ గాని, వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే డివి. టోటల్ గా త్రీ ఇంటిగ్రల్స్ ఉంటాయి, లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్. సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి, లైన్ ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ బిడిఎల్ కాస్ థీటా, దీన్నే ఎలా రాస్తారంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ బి బార్ డాట్ డిఎల్ బార్ అని రాసుకోవచ్చుగా, బికాస్ ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఏబి కాస్ థీటా కదరా. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఈస్ దిస్ టర్మ్ కాల్డ్, దిస్ టర్మ్ ఇస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్, దిస్ టర్మ్ ఇస్ కాల్డ్
the line integral of magnetic field. This is the line integral of magnetic field. The line integral of magnetic field. Leda magnetic induction. So the line integral of magnetic induction, deniki equal antunnadu vadu statement lo, is equal to mu naught times the net current enclosed. లోపల ఏదైతే కరెంట్ ఉందో అది. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ బి అనేది మీకు యాంటీ క్లాక్ వైజ్ లో కనబడుతుంది కదా, బి అనేది యాంటీ క్లాక్ వైజ్ లో కనబడుతుంది కాబట్టి అవుట్ సైడ్ కరెంట్ ని పాజిటివ్ తీసుకుందాం. ఇన్సైడ్ ఇప్పుడు కరెంట్ అవుట్ సైడ్ ఉందనుకోరా, కరెంట్ అవుట్ సైడ్ ఉందనుకో, ఈ డయాగ్రామ్ లో కరెంట్ అవుట్ సైడ్ ఉంటే బి ఇలా ఉంటుంది కదరా రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం. సో బి ఎలాగో యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నాం కాబట్టి అవుట్ సైడ్ కరెంట్ ఇస్ పాజిటివ్, ఇన్సైడ్ కరెంట్ ఇస్ నెగటివ్. సార్ లేదు నేను ఇన్సైడ్ పాజిటివ్ తీసుకుంటా, ఏం కాదు పర్లేదు, ఎట్లయినా తీసుకోవచ్చు. Okay, so let's say, let this current is positive. Okay, manam teeskunna dan prakaram, manam teeskunna b prakaram, outside positive anukunde, net current value em avutundi cheppandi, net current I net em avutundra, outside positive anukunte మైనస్ ఐ వన్ ప్లస్ ఐ టూ మైనస్ ఐ త్రీ మైనస్ ఐ ఫోర్ ప్లస్ ఐ సిక్స్, కరెక్ట్గా చూడు. అవుట్ సైడ్ కరెంట్ ని పాజిటివ్ తీసుకున్నాం కదా మనం, సో దాట్స్ వై దిస్ మైనస్ ఐ వన్ ప్లస్ ఐ టూ మైనస్ ఐ త్రీ మైనస్ ఐ ఫోర్ ప్లస్ ఐ సిక్స్. మరి ఇది ఐ ఫైవ్ అనే కరెంట్ ఎందుకు తీసుకోలేదు సార్, అది ఎన్క్లోజ్డ్ కాదుగా సార్, ఎన్క్లోజ్డే తీసుకోవాలి. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనం అకార్డింగ్ టు దట్ స్టేట్మెంట్ నేను ఏం రాయాలంటే కింద రాస్తున్నా ఒకసారి చూడండి. సో అకార్డింగ్ టు ఆంపియర్స్ లా, ఇంటిగ్రేషన్ ఆఫ్ కంప్లీట్ పాత్ లైన్ ఇంటిగ్రల్ అంటే బి బార్ డాట్ డిఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ టైమ్స్ నెట్ కరెంట్ అంటే ఐ నెట్, లోపల ఎంత ఉంటే అంత అండి. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఆంపియర్స్ లా, అండ్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్. ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ టైమ్స్ ద నెట్ కరెంట్. సో మనకి ఇచ్చిన కేస్ లో ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్, మన కేస్ లో ఇంటిగ్రేషన్ ఆఫ్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఏమవుతుందంటే మ్యూ నాట్ ఇంటూ నెట్ కరెంట్, ఎంత నెట్ కరెంట్ అంటే మైనస్ ఐ వన్ ప్లస్ ఐ టూ మైనస్ ఐ త్రీ మైనస్ ఐ ఫోర్ ప్లస్ ఐ సిక్స్. ఓకే, టోటల్ గా ఫైవ్ కరెంట్స్ లోపల ఉన్నాయి కాబట్టి ఆ ఫైవ్ కరెంట్స్ కన్సిడర్ చేయాలి మనం. క్లియర్? Some important points regarding Ampere's law. Ampere's law apply చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఇస్ ద లైన్ ఇంటిగ్రల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ షేప్ ఆఫ్ shape of path. సార్ ఏంటి దాని మీనింగ్? ఇప్పుడు నేను ఇక్కడ ఈ పైన ఉన్న ఎగ్జాంపుల్ లో ఇది ఒక షేప్ తీసుకున్నారా, ఇదే షేప్ ని నేను ఇలా చేశాను అనుకో, అప్పుడు కూడా లైన్ ఇంటిగ్రల్ సేమే ఉంటది. షేప్ పెరిగినంత మాత్రాన లోపల ఉన్న ఎన్క్లోజ్ కరెంట్స్ ఏం మారట్లే కదరా, షేప్ పెరిగినంత మాత్రమే లోపల ఉన్న ఎన్క్లోజ్ కరెంట్స్ ఏం మాడలేదు కదా. సో అందుకే బి బార్ డాట్ డిఎల్ బార్ సేమ్ ఉంటుంది. అర్థమైందా? ద లైన్ ఇంటిగ్రల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద షేప్ ఆఫ్ ద పాత్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ సైడ్.
నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆంపియర్స్ లా ఈజ్ అప్లికబుల్ ఫర్ కండక్టర్స్ క్యారీయింగ్ స్టడీ కరెంట్. కరెంట్ స్టడీగా ఉండాలి అంటే వాల్యూ ఒకటే ఉండాలి, మారదు. ఆంపియర్స్ లా ఇస్ అప్లికబుల్ ఫర్ కండక్టర్స్ క్యారింగ్ స్టడీ కరెంట్. ఓకే, ఆంపియర్స్ లా ఇస్ మోస్ట్లీ యూజ్డ్ టు క్యాల్కులేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ కేస్ ఆఫ్ సిమెట్రీ. ఆంపియర్స్ లా is easy for symmetric cases. Actually అది ఈజీ సిమెట్రిక్ కేసెస్ కి కాబట్టి మనం అదే కనుక్కుంటాం ముందు. సో ఫస్ట్ విల్ డూ దట్ why it is easy for symmetric cases etc etc avanni chuddam. Okay, but before that I would like to take an example to understand the Ampere's law first, better ga ardham chesukodaniki oka example istam. Example for Ampere's law, suppose oka distorted path undra, distorted ante symmetric kaadu ila random ga distorted path undi. ఓకే, సో కరెంట్స్ ఇలా ఉన్నాయి, అన్ని కరెంట్స్ ఐ ఆర్, ఆల్ ఆఫ్ ది కరెంట్స్ ఆర్ ఐ. Can you tell me what is integral b bar dot dl bar? This is actually simple. Mu naught into, so inside positive తీసుకుందాం, outside negative తీసుకుందాం. Okay, యాక్చువల్ గా ఇన్సైడ్ పాజిటివ్ తీసుకున్నాను నేను, అవుట్ సైడ్ నెగిటివ్ తీసుకున్నాను. సో ఇన్సైడ్ పాజిటివ్ తీసుకున్నప్పుడు ఐ మైనస్ త్రీ ఐ, ఇంతేనా చూడండి. సో ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ వుడ్ బికమ్ మైనస్ టూ మ్యూ నాట్ ఐ, కరెక్ట్ అనేది. ఈజ్ దిస్ కరెక్ట్? ఇన్సైడ్ ఇప్పుడు బయట లెక్కేయద్దు కదరా. సో ఇన్సైడ్ పాజిటివ్ కాబట్టి ఇది ఐరా. ఈ వన్ టూ త్రీ ఇవన్నీ అవుట్ సైడ్ ఉన్నాయి కదా, నెగిటివ్ కదా.
సార్ లేదు సార్ నేను అవుట్ సైడ్ పాజిటివ్ తీసుకున్నా అప్పుడు ప్లస్ టూ నాట్ ఐ టూ మ్యూ నాట్ ఐ అవుద్ది ఏదైనా ఒకటే కదా సో ఇన్ బోత్ ద కేసెస్ యూ కెన్ డూ ఇట్ దిస్ సో దిస్ ఈస్ అబౌట్ ది ఆంపియర్స్ లా చిన్న ఎగ్జాంపుల్ నౌ వీఆర్ గోయింగ్ టు డూ ది అప్లికేషన్ ఆఫ్ ఆంపియర్స్ లా applications of Ampere's circuital law. Ampere's circuital law, Ampere's law, rendu okate. Before going to this application, I would like to ask you a question. Oka long straight wire undra, long ante infinitely long. దానికి ఎట్ అ డిస్టెన్స్ ఆర్ ఈ పాయింట్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత చెప్పగలరా వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు అ లాంగ్ స్ట్రైట్ వైర్ బయోట్ సవర్ట్ లో యూజ్ చేసి మనం ఆల్రెడీ చేసాం ఏంటి మ్యూ నాట్ ఐ బై ఫోర్ పై ఆర్ ఇంటూ సైన్ 90 degrees ప్లస్ సైన్ 90 degrees అంటే టూ అవుద్ది టూ టూ క్యాన్సిల్ మ్యూ నాట్ ఐ బై టూ పై ఆర్ వస్తుంది గుర్తుందా ఇది magnetic induction due to a long straight wire biot savart lalo is ela chesam first ante first oka chinna alpha beta ikkada nunchi angle alpha angle beta ganukovali appudu alpha beta substitute chesthe 90 degrees ad answer vastundi amperes la use chesthe ela vastundo ok sari chudandi so applications of ampere circuit alla andulo first one entante magnetic induction due to a long straight wire so let us try to apply Ampere's law here and see what's the difference ento chuddam ee renditiki biot savart law ki Ampere's law ki application ela undu biot savart law endante wire meeda length teeskuntam ikkada atla kaadu ippudu idi long wire ra okay this is a long wire manam em cheyali Ampere's law lo ante long wire daggara you have to take a closed path so nenu din chuttu oka path teeskunna chudandi nen teeskuna path ela undi ante ila undi is a loop okay it's a loop this is a loop and to understand this loop better ఓకే అది కరెంట్ అక్కడ ఏం బ్రేక్ కాలేదు ఆ లూప్ అలా కనబడుతుంది అంతే ఓకే దిస్ ఇస్ ఎ లూప్ ఈ లూప్ కి నేను ఏం అప్లై చేయాలంటే ఆంపియర్ లా అప్లై చేయాలి అప్పుడు ఈ లూప్ ని ఏమంటారంటే ద సర్క్యులర్ లూప్ కన్సిడర్ ఎ సర్క్యులర్ లూప్ అరౌండ్ ద వైర్ ఆ వైర్ చుట్టూ ఒక సర్క్యులర్ లూప్ కన్సిడర్ చేయాలి కన్సిడర్ ఎ సర్క్యులర్ లూప్ అరౌండ్ ద వైర్ దిస్ లూప్ ఈజ్ కాల్డ్ ఆంపీరియన్ లూప్ ఎందుకు ఆంపీరియన్ లూప్ అంటే ఆంపియర్స్ లో అప్లై చేస్తావు కదా ఇప్పుడు గాసెస్ లో అప్లై చేయడానికి నువ్వు ఏదైతే సర్ఫేస్ తీసుకుంటావో దాన్ని గాషియన్ సర్ఫేస్ అంటావు మరి ఆంపియర్స్ లో అప్లై చేయడానికి ఏదైతే తీసుకుంటావో దాన్ని ఆంపీరియన్ లూప్ అంటారు ఇప్పుడు నువ్వు తీసుకున్న ఆంపీరియన్ లూప్ ఏదైతే ఉందో సర్క్యులర్ లూప్ అనమాట ఓకే ఈ లూప్ లో నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలనుకుంటున్నావు యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ దిస్ లూప్ సో లుక్ అట్ దిస్ కేర్ఫుల్లీ ఇప్పుడు కరెంట్
లెట్ సే ద కరెంట్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో కరెంట్ ఉందనుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా ఉంటుంది కదా, కరెక్ట్ అని చూడండి. అకార్డింగ్ టు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఇట్ షుడ్ బి లైక్ దిస్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది, టాంజెన్షియల్ గా ఉందనుకో. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ టాంజెన్షియల్ ఈ పాయింట్ లో. ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అది ఇలా ఉంటుంది. టాంజెంట్ ఇది. This is the direction of Bira. B. దీని మీద చిన్న లెంత్ తీసుకుంటా డిఎల్, అది కూడా సేమ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఎందుకంటే లెంత్ ట్రాంజెన్షియల్ కదా, అది కూడా చిన్న లెంత్ డిఎల్. లెట్ సే దిస్ ఈస్ రేడియస్, రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్ ఇస్ ఆర్. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే ఆర్. ఆర్ ఇస్ ద డిస్టెన్స్. So now let's apply Ampere's circuital law here. Applying Ampere's law. So integration of B bar dot DL bar is equal to mu naught into enclosed in a current okate. ఒకటే కరెంట్ ఐ. ఇప్పుడు ఈ పాయింట్ లో, ఈ పాయింట్ లో, ప్రతి పాయింట్ లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ కదరా, ఎందుకంటే సేమ్ డిస్టెన్స్ లో ఉంది కదా వైర్ నుంచి. అండ్ బికి డిఎల్ కి మధ్య యాంగిల్ ఎంత అంటే 0 degrees. బికి డిఎల్ కి మధ్య యాంగిల్ 0 degrees. సో యూ కెన్ రైట్ దిస్ యాజ్ ఇంటిగ్రల్ ఆఫ్ బి ఇంటూ డిఎల్ ఇంటూ cos 0 degrees, because they are in same direction. Assume చేసుకున్నాం, they are in same direction. B into DL into cos 0 is equal to mu naught into I. cos 0 1 కాబట్టి, B constant కాబట్టి బయటికి వచ్చింది. Integration of DL is equal to mu naught into I. DL అంటే నువ్వు తీసుకున్న ఈ పాత్ మీద చిన్న లెంత్ రా. DL is a small length on the path what you have considered. No, consider chesukona path meeda chinna length. Din integrate chesthe complete length vastundi. Can you tell me what is complete length of this circle? Yella. A circle radius ichchanu kada r ani. Complete length em avutundi? Complete length becomes B in into integration of DL is 2 pi r, because the total length of that circle is 2 pi r. Yes, is equal to mu naught into I. Then what is the value of B? B is equal to mu naught I by 2 pi r. Simple ga vachesindi chusara, bayot savatla anta avasaram lekunda just ఒక సర్క్యులర్ పాత్ తీసుకుంటే ఈజీగా వచ్చేసింది ఆన్సర్. సో ఐ హోప్ యూ ఫౌండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆంపియర్స్ లా అండ్ బయోట్ సార్ట్స్ లా. ఒకటే స్ట్రైట్ వైర్ కాబట్టి సర్కిల్ వేసో దానికి లైన్ ఇంటిగ్రల్ చేసో వచ్చేసింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అదే లాంగ్ స్ట్రైట్ వైర్ ఆంపియర్స్ లా లేకుండా చేయాలంటే బయోట్ సార్ట్లలో కొంచెం లెందీ అవుతుంది, ఇట్ బికమ్స్ లెందీ. So that's the difference between Ampere's law and Biot-Savart's law. So let's take an example on this one. The magnetic let's say like this. Okay, a straight wire, a long straight wire is carrying
కరెంట్ ఆఫ్ 0.75 ఆంపియర్. ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ at a distance centimeter from it is ఆ వైర్ నుంచి 20 సెంటీమీటర్ డిస్టెన్స్ లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంతో కనుక్కోవాలి. లాంగ్ స్ట్రైట్ అన్నాడు కాబట్టి ఇన్ఫినైట్ లెంత్ ఫస్ట్ అది తీసుకుందాం. ఓకే, ఇది లాంగ్ స్ట్రైట్. సో ఈ లాంగ్ స్ట్రైట్ వైర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో రా 20 సెంటీమీటర్ దగ్గర ఈ పాయింట్ పి ఉంది. సో ఇట్ ఈస్ క్యారింగ్ కరెంట్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ అనుకో. ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ క్యారింగ్ కరెంట్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ వాట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ పి? టక్కన ఆన్సర్ వచ్చేది ఇన్సైడ్ అని. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ఇన్సైడ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బి? బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ బై 2πr. సో లెట్స్ డూ దాట్. మ్యూ నాట్ అంటే 4π ఇంటూ 10⁻⁷ రా. ఐ అంటే 0.75, దాన్ని 3/4 అని కూడా రాసుకోవచ్చు. డివైడెడ్ బై 2π ఇంటూ రేడియస్ ఎంత అంటే 20 సెంటీమీటర్, 20 ఇంటూ 10⁻². ఓకే, సో దిస్ గివ్స్ యూ, ఇక్కడ 4π 2π క్యాన్సిల్ అయితే పైన 2 ఉంటుంది, ఆ 2 మళ్ళీ ఈ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది 0.3/4 అంటే 0.75 ఉంటుంది అక్కడ. ఓకే, అండ్ ఇంటూ 10⁻⁶ రా. ఇది మీకు ఎందుకంటే 20 ఇంటూ 20లో 10 ఉంది, 10 ఇంటూ 10⁻²² అంటే 10⁻¹. సో ది ఆన్సర్ హ్యాస్ టు బి B is equal to 0.75 micro Tesla and it is inside. 0.75 micro Tesla and it's inside. So is that clear? ది అదర్ అప్లికేషన్ ఆఫ్ ఆంపియర్స్ లో చూద్దాం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఎ థిక్ సిలిండ్రికల్ long conductor magnetic induction due to a thick cylindrical long conductor. ఏంటి సార్ థిక్ సిలిండ్రికల్ లాంగ్ కండక్టర్ అంటే ఏంటి చూద్దాం. ఆంపియర్స్ లో ఎక్కువగా యూజ్ చేసేది మనం ఇక్కడే రా. అసలు అసలు ఆంపియర్స్ లో చేసేదే ఈ పర్టికులర్ టాపిక్ కోసం, కేసు కోసం. ఇప్పుడు నేను థిక్ లాంగ్ సిలిండ్రికల్ కండక్టర్ తీసుకోవాలి. ఇప్పుడు కండక్టర్ లాంగ్ కండక్టర్ అంటే ఇదే కదా బేసికల్లీ. ఇది లాంగ్ కండక్టర్, ఇలా ఇలా డ్రా చేస్తే ఇన్ఫినైట్ లాంగ్ అవుద్ది. దీన్నే జూమ్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ సిలిండ్రికల్ కండక్టర్ని జూమ్ చేస్తే టాప్ వ్యూ ఇలా ఉంటుంది. కండక్టర్ బేసిక్ గా కండక్టర్ ఇదిరా, థిక్ అంటే ఇది కండక్టర్. ఓకే, దాని థిక్నెస్ పెంచేస్తా కావాలంటే ఇది కండక్టర్.
దిస్ ఈజ్ ద కండక్టర్. లేదండి, ఓకేనా? ఇప్పుడు ఈ కండక్టర్ ఇది, అండ్ ఇట్ ఈజ్ ఎ లాంగ్. Long cylindrical conductor. So, what you are seeing is, this is a side view. And this is top view. Top nunchi ila ganapadtadi kada. So, it is carrying current anamata. Ila current carry chestundi. It is carrying current in this direction. అప్పుడు నీకు ఎలా కనబడుతుంది కరెంట్? ఇది క్యారీ చేసే కరెంట్ ని సమ్ ఐ ఐ ఐ అనుకోండి, లేదా ఐ అనుకోండి. అప్పుడు ఇక్కడ ఎలా కనబడుతుంది సార్? నువ్వు ఇక్కడ నుంచి చూస్తున్నావు అనుకో, టాప్ వ్యూ. ఇక్కడ నుంచి టాప్ వ్యూ చూస్తున్నావు అనుకో, నీ లో కరెంట్ వస్తుంది ఇలా అవుట్ సైడ్ డాట్ డాట్. ఎందుకంటే పెద్దది కదా, చాలా ఎలక్ట్రాన్స్ లోపలికి వెళ్తున్నట్టు, ఎలక్ట్రాన్స్ లోపలికి వెళ్తున్నట్టు పాజిటివ్ కరెంట్ బయటకు వస్తున్నట్టు ఇలా ఇలా కనబడుతుంది. అర్థమైందా? ఇవన్నీ కలిపితే ఐరా, ఈ డాట్లన్నీ కలిపితే ఐ. ఐ హోప్ యు ఫాలోడ్ వాట్ ఐ సెడ్ హియర్. దిస్ ఈజ్ అ లాంగ్ స్ట్రైట్ సిలిండ్రికల్ వైర్. టాప్ వ్యూ ఇది, సైడ్ వ్యూ ఇది. ఈ వ్యూ క్లియర్ గా ఉండాలి ముందు. వ్యూ క్లియర్ గా ఉంటేనే వీ కెన్ సాల్వ్ ఇట్. సో లెట్స్ డూ దిస్ వన్. అంటే ఇప్పుడు ఈసారి డయాగ్రామ్ ఇది కాకుండా ఇది డ్రా చేస్తాను, టాప్ వ్యూ డ్రా చేస్తాను. సో లెట్స్ సీ. లెట్ మీ డ్రా ద షేప్ ఆఫ్ దట్ ఫస్ట్. దిస్ ఈజ్ అ వైర్. ఈ వైర్ థిక్ గా ఉంది కాబట్టి దీనికి కూడా ఎంతో కొంత రేడియస్ వస్తుంది. లెట్ క్యాపిటల్ ఆర్ ఈజ్ the radius of thick cylindrical wire. Radius of thick cylindrical wire. Okay. Capital R is the radius. So, ఇది కరెంట్ క్యారీ చేస్తుంది కాబట్టి ఆ కరెంట్ డ్రా చేసుకుందాం ముందు. దిస్ ఇస్ క్యారింగ్ కరెంట్, యూనిఫామ్లీ క్యారింగ్ కరెంట్. ఇట్ ఈస్ క్యారింగ్ కరెంట్ యూనిఫామ్లీ. ఇలా యూనిఫామ్ గా కరెంట్ క్యారీ చేస్తుంది. ఇవన్నీ కలిపితే ఐ నాట్ కదా. సో లెట్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద థిక్ సిలిండ్రికల్ వైర్ క్యారింగ్ కరెంట్, క్యారింగ్ స్టడీ యూనిఫామ్ కరెంట్, స్టడీ అండ్ యూనిఫామ్ కరెంట్ ఐ నాట్. ఐ నాట్ అనే కరెంట్ ని క్యారీ చేస్తుంది. దీని రేడియస్ ఎంత అనుకున్నాం మనం? ఇక్కడ నుంచి ఇక్కడికి, సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ ఇస్ ద రేడియస్, అండ్ వి అస్సుమ్డ్ ఇట్ టు బి ఓ. దిస్ ఇస్ ద రేడియస్ ఆర్. స్లోగా అవుతుంది కానీ పర్ఫెక్ట్ గా అవుతుంది, చూడండి జాగ్రత్త. టేక్స్ టైం, అర్థం కావడం ఇంపార్టెంట్ కదా. రేడియస్ ఆర్. సో ఇప్పుడు నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది ఇది మొత్తం వైర్ రా, బ్లూ కలర్ లో ఉన్నది ఇదంతా వైర్ అన్నమాట. ఓకే, సో వైర్ దీని రేడియస్ ఆర్. సో నువ్వు కనుక్కోవాల్సింది ఎక్కడ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్,
ముందు ఇన్సైడ్ కనుక్కున్నాం వైర్ లోపల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్సైడ్ ద వైర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్సైడ్ ద వైర్ ఓకే ఇన్సైడ్ ద అంటే వైర్ లోపల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందా అంటే ఉంటుంది అది ఎలా కనుక్కోవాలి చూద్దాం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్సైడ్ ద వైర్ ఓకే మరి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కనుక్కోవాలి ఆంపియర్స్ లా యూజ్ చేసి కనుక్కోవాలంటే ఫస్ట్ ఆంపియర్ అండ్ లూప్ తీసుకోవాలి సో నేను తీసుకుంటున్న ఆంపియర్ లూప్ చూడు నేను లోపల ఏదైతే లూప్ తీసుకున్నానో కాన్సెంట్రిక్ సిమెట్రికల్ లూప్ దిస్ లూప్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఆంపీరియన్ లూప్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లూప్ ఏంటి అంటే ఆంపీరియన్ లూప్ దిస్ ఈజ్ ఆంపీరియన్ లూప్ of radius small r and ikkada small r is great less than capital r avuna inside annapudu small r less than capital r untadu kada chudanna ee nenu lopala teeskunna chinna amperian loop yokka radius entha andi ante small r and that is less than the outer radius capital r ఓకే లెస్ దాన్ అవుటర్ రేడియస్ క్యాపిటల్ ఈ పాయింట్ లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కనుక్కోవాలి ఓకే లెట్స్ అప్లై ఆంపియర్స్ లా అప్లై చేసే ముందు ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ కరెంట్ డెన్సిటీ ఓకే ఎందుకు సార్ కరెంట్ డెన్సిటీ చెప్తా ఇది మొత్తం కరెంట్ అయినోడ్రా ఈ లూప్ లోపల ఉన్న ఎన్క్లోజ్డ్ కరెంట్ ఎంత అంటే నువ్వు చెప్పగలవా టోటల్ కరెంట్ ఐ నాట్ అయినప్పుడు ఈ లూప్ లోపల ఎంత కరెంట్ ఉందో అది చెప్పగలవాను వాట్ ఈస్ ద కరెంట్ ఇన్సైడ్ దిస్ లూప్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ లెస్ దాన్ ఐ నాట్ అది మనకు తెలుసు అంటే ఈ మొత్తం వైర్ లో కరెంట్ చేంజ్ అయినా కరెంట్ డెన్సిటీ సేమ్ ఉంటది కదా సో అందుకే లెట్ జే బి కరెంట్ డెన్సిటీ లెట్ జే బి కరెంట్ డెన్సిటీ ఓకే అప్పుడు కరెంట్ డెన్సిటీ జే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కరెంట్ బై ఏరియా అంటే ఐ నాట్ టోటల్ కరెంట్ అండ్ వాట్ ఈస్ ద టోటల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ దిస్ వైర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత అంటే పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఈ స్టెప్ అర్థమైంది కదా జే ఈజ్ కరెంట్ బై ఏరియా అప్పుడు కరెంట్ ని జే ఇంటూ ఏరియా అని కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం ఎట్లయినా రాసుకోవచ్చు ఐ ఈజ్ ఈక్వల్ టు జే రాసుకోవచ్చు లేదా జే ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ బై ఈ రెండు స్టెప్స్ ఇంపార్టెంట్ రా కరెంట్ ఈజ్ కరెంట్ డెన్సిటీ ఇంటూ ఏరియా ఓకే సో లెట్స్ అప్లై ఆంపియర్స్ లా నౌ ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ సో ఫార్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయిన తర్వాత సో అప్లైయింగ్ ఆంపియర్స్ సర్క్యూటల్ లో అప్లైయింగ్ ఆంపియర్స్ లో ఎలా అప్లై చేయాలో ఆంపియర్స్ లో చూడండి అసలు ఆంపియర్స్ లా రాద్దాం ముందు ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ ఎన్క్లోజ్డ్ లోపల ఉన్న కరెంట్ ఓకే లెట్స్ సీ ఈ పాయింట్ లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత ఉంటుందో ఈ పాయింట్ లో కూడా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంతే ఉంటుంది ఈ పాయింట్ లో కూడా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంతే ఉంటుంది అంటే ఆ సర్కిల్ మీద ప్రతి పాయింట్ లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సేమ్ నువ్వు తీసుకునే డిఎల్ ఆబ్వియస్లీ ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఇంటూ కాబట్టి డిఎల్ డౌన్వర్డ్ తీసుకుందాం మనం డిఎల్ ఆంపియర్ లూప్ మీద డిఎల్ డౌన్వర్డ్ తీసుకుందాం లెట్స్ సే దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ డిఎల్ ఓకే అది అండర్స్టూడ్ రా ఇది ఇది అండర్స్టూడ్ అని చెప్పే నేను
పైన నేను డ్రా చేశాను ఇలా అంటే ఇలాంటి కేసు ఒకటి తీసుకున్నాను బట్ హౌ ఎవర్ ఐఎమ్ డ్రాయింగ్ ఇట్ అగైన్ బట్ నెక్స్ట్ టైం నుంచి మీరు అర్థం చేసుకోవాలి సో డిఎల్ డైరెక్షన్ ఇలా ఉంది అని డిఎల్ డైరెక్షన్ ఇలా ఉంటే బి డైరెక్షన్ కూడా ఇలాగే ఉంటుంది డిఎల్ బార్ ఆంపియర్ అండ్ లూప్ సో రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ బి ఇంటూ డిఎల్ ఇంటూ కాస్ జీరో డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ నేను ఎలా రాశాను జే అంటే కరెంట్ డెన్సిటీ కరెంట్ ని కరెంట్ డెన్సిటీ ఇంటూ ఏరియా రాసుకోవచ్చు కదా సో ఐ ఎన్క్లోజ్డ్ ఏం రాస్తా అంటే కరెంట్ డెన్సిటీ ఇంటూ ఏ ఎన్క్లోజ్డ్ అని రాస్తా ఈ స్టెప్ ఓకేనా ఐ ఎన్క్లోజ్డ్ అని రాసే బదులు ఐ అంటే కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ ఇంటూ కరెంట్ అంటే కరెంట్ డెన్సిటీ ఇంటూ ఏరియా కదరా అందుకే డైరెక్ట్ గా కరెంట్ డెన్సిటీ ఇంటూ ఏరియా ఎన్క్లోజ్డ్ అని రాస్తా అది ఇంకా ఈజీ కదా అప్పుడు బి కాన్స్టెంట్ కాబట్టి బయటికి వస్తుంది లెట్ మీ డూ ఇట్ ఫ్రమ్ హియర్ బి కాన్స్టెంట్ కాబట్టి బయటికి వస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ కరెంట్ డెన్సిటీ జే ఇంటూ వాట్ ఈస్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద లూప్ ఆ లూప్ ఎంత ఏరియా ఎన్క్లోజ్ చేసిందంటే అందరూ ఇదే అంటారు పై ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్ అని అంటారు పై ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్ ఇస్ ది ఏరియా ఎన్క్లోజ్ బై ద లూప్ ఓకే నౌ బి ఇంటూ వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ ఈజ్ ఇట్ 2π స్మాల్ r or 2π క్యాపిటల్ r టక్కన ఆన్సర్ రావాలి డిఎల్ అంటే నువ్వు తీసుకున్న చిన్న ఎలిమెంట్ ఆన్ దిస్ వైర్ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే కంప్లీట్ లెంత్ వస్తుంది ఈజ్ ఇట్ 2π స్మాల్ r or 2π క్యాపిటల్ r ఇట్ ఈస్ 2π స్మాల్ r బికాస్ నువ్వు తీసుకున్న డిఎల్ ఏదైతే ఉందో లోపల ఎలిమెంట్ తీసుకున్నావు కాబట్టి యూ విల్ గెట్ దిస్ వన్ and hence it is 2π into small r is equal to mu naught into j into pi into small r square so here pi got cancelled small r also got cancelled then the value of b has become mu naught j into r by 2 is the answer yes mu naught j into r by 2 is the answer and this is the answer for magnetic induction inside at a distance small r from the center center nunchi small r distance lo magnetic induction entha ante mu naught j into r sir mari j ante current density kada adi kaakunda cheddam adi kaakunda cheddam but J is equal to total current ఇచ్చాను అనుకుంటారా టోటల్ కరెంట్ అంటే ఇలా ఐ నాట్ కదా జే ఏం రాసుకోవచ్చు ఐ నాట్ బై పై ఆర్ స్క్వేర్ అని రాసుకోవచ్చా అదే రాద్దాం అప్పుడు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది మ్యూ నాట్ జే ప్లేస్ లో ఐ నాట్ ఇంటూ స్మాల్ ఆర్ బై 2π క్యాపిటల్ r² అండ్ దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ ఇన్సైడ్ చేయాలి అంటే మాత్రం ఈ ఫార్ములా యూజ్ చేయాలి అండ్ ఈ ఈ ఫార్ములా ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే స్మాల్ ఆర్ వాల్యూ క్యాపిటల్ ఆర్ కంటే తక్కువ ఉన్నప్పుడే యూజ్ అవుద్ది ఈక్వల్ టు ఉన్నా పర్లేదు దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ఎ పాయింట్ inside the cylindrical conductor smaller less than క్యాపిటల్ ఆర్ ఓకేనా అమ్మ సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్సైడ్ ద వైర్ ఇప్పుడు
మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అవుట్ సైడ్ ద వైర్ అండి, లేదా ఆన్ ద సర్ఫేస్. ఆన్ ద సర్ఫేస్ ఇది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆన్ ద సర్ఫేస్. లేదా ఎట్ ద సర్ఫేస్. ఎట్ ద సర్ఫేస్ కావాలంటే స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ పెట్టాలి లేదండి. అప్పుడు బి వాల్యూ ఏమో ద్రా స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ క్యాపిటల్ ఆర్ పెడుతూ మ్యూ నాట్ ఐ ఇంటూ క్యాపిటల్ ఆర్ బై టూ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్, అది క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు బి వాల్యూ ఏమొస్తుందంటే ఇది మనకి ఇంతకు ముందు వచ్చింది మ్యూ నాట్ ఐ బై టూ పై ఆర్. మ్యూ నాట్ ఐ బై టూ పై ఆర్ మ్యూ నాట్ ఐ బై టూ పై ఆర్ ఓకేనా రా. ఇది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు అ సిలిండ్రికల్ లాంగ్ థిక్ కండక్టర్ ఇన్ సైడ్ అండ్ సర్ఫేస్. నో ఆబ్వియస్లీ వీల్ డూ అవుట్ సైడ్. అవుట్ సైడ్ కావాలంటే ఆంపియరియన్ లూప్ అవుట్ సైడే తీసుకోవాలి. సో తీసుకుందాం. ఇప్పుడు చూడండి పిల్లలు, ఈ ఆంపియరియన్ లూప్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం ఎందుకంటే నాకు కావాల్సిన పాయింట్ అవుట్ సైడ్ ఉంది కాబట్టి. ఓకే, ఈసారి రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఈసారి డిఎల్ ఇక్కడ ఉంటుంది. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్. Okay. This time the Amperian loop has radius small r which is greater than capital R. This is circular Amperian loop. Of radius small r which is greater than capital R. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్, ఏముంది ఆంపియర్స్ లో అప్లై చేయడం? ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ ఎన్క్లోజ్డ్. ఒక చిన్న విషయం గమనించండి ఇక్కడ, పైన కేసులో నువ్వు ఎప్పుడైతే చిన్న లూప్ తీసుకున్నావో, పైన కేసులో ఎప్పుడైతే చిన్న లూప్ తీసుకున్నావో ఆ చిన్న లూప్ కి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది లోపల ఉన్న కరెంట్ వల్ల వచ్చింది. అంటే ఆ లూప్ లోపల ఉన్న కరెంట్ వల్ల, అంటే ఈ కరెంట్ ఎక్స్క్లూడ్ అయింది, ఈ కరెంట్ ఎక్స్క్లూడ్ అయింది. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఆంపీరియన్ లూప్ పెద్దగా తీసుకుంటే ఎక్స్క్లూడ్ ఏమైనా కరెంట్ అవుద్దా చెప్పండి? పెద్దగా అంటే మొత్తం ఆ సిలిండ్రికల్ సర్ఫేస్ బయటే తీసుకున్నాను. ఈజ్ దేర్ ఎనీ కరెంట్ విచ్ ఇస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దట్ లూప్, లేదా కంప్లీట్లీ ఎన్క్లోజ్ అయిందా కరెంట్? ఈజ్ ద కరెంట్ కంప్లీట్లీ ఎన్క్లోజ్డ్ ఆర్ ఎనీ కరెంట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద లూప్? వాట్ డు యు అబ్జర్వ్? నో కరెంట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, కంప్లీట్లీ ఇంక్లూడెడ్, రైట్? So, what I can do here is the magnetic induction, integration of magnetic induction, rendu same direction lo unnay anukunte integral
b into dl into cos 0 degrees is equal to mu naught into complete current enclosed ayindi kabatti I naught and ras. So b bayitiki vachestundi integration of dl ante 2 pi small r kada endukante nu teeskunna loop yokka length kabatti is equal to mu naught into I naught. Then the value of b is equal to mu naught I naught by 2 pi r, direct answer, where small r is greater than capital R. Small r greater than capital R అయితే ఒకటే ఫార్ములా మనం ఫస్ట్ లో డిరైవ్ చేసింది. లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ అయితేనే డిఫరెన్స్ వచ్చింది. లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ అయితేనే డిఫరెన్స్ వచ్చింది. ఇదంతా అర్థం కావడానికి ఒక చిన్న గ్రాఫ్ ఒక మ్యాథమెటికల్ ఫామ్ రాస్తాను, మొత్తం క్లియర్ గా అర్థమైపోద్ది అందులోనే చూడండి. ఓకే, ఒకటే ఫామ్ రాస్తాను చూడండి. The magnetic induction, the magnetic induction due to a thick long cylindrical conductor is magnetic induction due to a thick long cylindrical conductor is I'm writing one formula. See, if you remember this, this is enough. B is equal to b వాల్యూ ఎంత అంటే మ్యూ నాట్, ఇక్కడ పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. మ్యూ నాట్ జేఆర్ బై టూ, జేఆర్ బై టూ అన్న ఐఆర్ బై టూ పై ఆర్ స్క్వేర్ అన్న ఒకటే. చూడండి, b వాల్యూ ఇస్ మ్యూ నాట్ ఐ ఇంటూ స్మాల్ ఆర్ బై 2 by capital R square. B value ఇది అవుద్ది. ఎప్పుడ్రా ఇది? R is less than or equal to capital R, కరెక్ట్ ఏనా? From center to surface. From center to surface. సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు ఏ పాయింట్ అయినా సరే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, అవునా సార్? మరి సర్ఫేస్ దాటితే, సర్ఫేస్ దాటితే మనకు ఉన్నది ఒకటే ఫార్ములా, మ్యూ నాట్ ఐ బై టూ పై ఆర్, మ్యూ నాట్ ఐ బై టూ పై స్మాల్ ఆర్. ఇది ఎక్కడ వాడుకోవచ్చు అంటే సర్ఫేస్ నుంచి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాడుకోవచ్చు. ఫ్రమ్ సర్ఫేస్ to any point outside. ఒక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ఫస్ట్ ఫామ్, అరే మనం మ్యాథమెటిక్స్ లో ఫంక్షన్స్ చేసేటప్పుడు కూడా లిమిట్స్ చేసేటప్పుడు లెస్ దాన్ ఎక్స్ అయితే ఒక వాల్యూ, గ్రేటర్ దాన్ ఎక్స్ అయితే ఒక వాల్యూ చేస్తాం కదా, అలాగే ఇది. ఓకే, ఫ్రమ్ సెంటర్ టు సర్ఫేస్ అయితే ఇది, సర్ఫేస్ నుంచి ఎనీ పాయింట్ అవుట్ సైడ్ అయితే ఇది. ఇది మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం నోడౌట్, బట్ ఇంకా దీని గురించి మాట్లాడాలి. చూడండి, ఒక గ్రాఫ్ డ్రా చేద్దాం. ఒక గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఏం తెలుస్తుందో చూడండి. ఇక్కడ లెట్స్ డ్రా గ్రాఫ్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఇక్కడ ఈ యాక్సిస్ లో బి తీసుకున్నాం, అండ్ దిస్ ఈస్ ద డిస్టెన్స్ ఆర్ సెంటర్ నుంచి. సెంటర్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ జీరో, ఆర్ ఈజ్ ఈక్వల్ జీరో దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా జీరోనే.
ఒక విషయం అబ్జర్వ్ చేయండి, ఆ సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ వరకు అంటే సర్ఫేస్ వరకు ఇది క్యాపిటల్ ఆర్ కాన్స్టంటే, పై కాన్స్టంటే, టూ కాన్స్టంటే, మ్యూ నాట్ కాన్స్టంటే, ఐ కూడా కాన్స్టంట్, అంటే బి ఆర్ మీద డిపెండ్ అవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. B is directly proportional to R from center to surface. Directly proportional to R and linear graph increases. Straight line, Y is equal to MX log. And our graph ila untundi. The graph would be like this. Idi ekkada nunchi ekkada varaku andi, center nunchi surface varake. Okay? This is for small r is equal to capital R varaku. ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో స్మాల్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్, ఇక్కడ స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు జీరో. రైట్ సైడ్ ఏదైతే ఉందో అది స్మాల్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. ఎప్పుడైతే స్మాల్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ అవుద్దో, గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ అవుద్దో, ఇట్ డిపెండ్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్, కాబట్టి డిక్రీజెస్ లైక్ దిస్. ఇట్ విల్ డిక్రీజ్ లైక్ దిస్. ఓకేనా? సో ఇస్ దిస్ గ్రాఫ్ ఓకే ఫర్ ఎవ్రీవన్? అంటే బి వాల్యూ మ్యాక్సిమం ఎక్కడ ఉందిరా? దిస్ ఇస్ మ్యాక్సిమం ఎట్ ద సర్ఫేస్. బి ఈజ్ మ్యాక్సిమం ఎట్ ద సర్ఫేస్. సర్ఫేస్ దగ్గర బి వాల్యూ మ్యాక్సిమం ఉంది. ఆ వాల్యూ ఎంతో కూడా రాసేద్దాం ఇక్కడ మనం. బి ఈజ్ మ్యాక్సిమం ఎట్ ద సర్ఫేస్. B is maximum at the periphery. Periphery and the surface. B is maximum at the periphery of the wire. Okay. And what is that maximum value? Mu naught I by 2 pi capital R. సర్ఫేస్ దగ్గర ఇక్కడైతేనేమో బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ ఆర్ రా, ఇక్కడేమో బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ ఆర్. ఇది అర్థమైంది కదా? బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సర్ఫేస్ దాటితేనేమో తగ్గిద్దరా, అంటే సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు పెరిగిద్దరా, సర్ఫేస్ దగ్గర మాక్సిమం అయిపోయి అది మళ్ళీ తగ్గిపోతుంది అనమాట. ఇది సేమ్ గాసెస్ లా మనం యూజ్ చేసి మ్యాగ్నెటిక్ సారీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సాలిడ్ కండక్టర్ చేసాం కదా, డిట్టో అదే. ఇది దేర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్ ఇన్ దట్, సేమ్ అదే. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ చేసాం కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చేద్దామండి. ఒక ఎగ్జాంపుల్ చేస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. A long cylindrical wire of radius capital R is carrying current I. A long cylindrical wire of radius capital R is carrying current. Find the ratio of magnetic induction. Find the ratio of magnetic inductions at a distance R by 2 from center and
ఆర్ బై టూ ఫ్రమ్ సర్ఫేస్. సెంటర్ నుంచి ఆర్ బై టూ, సర్ఫేస్ నుంచి ఆర్ బై టూ, రెండు పాయింట్స్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ముందు నేను వైర్ డ్రా చేస్తాను చూడండి. ఇది మన వైర్, ఈ వైర్ రేడియస్ ఎంత అండి? ఆర్. ఓకే, అండర్స్టాండింగ్ కి డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద వైర్. ఇప్పుడు యూ హ్యావ్ టూ పాయింట్స్, ఒక పాయింట్ ఏమో పాయింట్ పి ఇన్సైడ్, పాయింట్ పి అవుట్ సైడ్. సో ఆ టూ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక పాయింట్ ఇక్కడ ఉంది సెంటర్ నుంచి ఆర్ బై టూ డిస్టెన్స్ లో, ఇంకో పాయింట్ సర్ఫేస్ నుంచి ఆర్ బై టూ. అంటే టోటల్ గా ఎంత ఉంటుంది అది? There are two points, right? One point is point P here, and the other is point Q here. Point P inside on the other, and the center nunchi R by 2 distance lo undi. Idi surface nunchi R by 2 distance lo undi, and idi R. First, magnetic induction at point P ganukundi. Adi inside undi kabatti A formula use cheyali. మ్యూ నాట్ ఐ ఇంటూ స్మాల్ ఆర్ బై టూ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ యూజ్ చేయాలి, కరెక్టేనా? మ్యూ నాట్ ఐ ఇంటూ స్మాల్ ఆర్ బై టూ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ యూజ్ చేయాలి. కాబట్టి అండ్ ఇందులో స్మాల్ ఆర్ వాల్యూ ఎంత అంటే క్యాపిటల్ ఆర్ బై టూ రా. స్మాల్ ఆర్ వాల్యూ ఎంత అంటే క్యాపిటల్ ఆర్ బై టూ. సో స్మాల్ ఆర్ వాల్యూ క్యాపిటల్ ఆర్ బై టూ కాబట్టి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ పాయింట్ పి ఎంత అవుతుందంటే మ్యూ నాట్ ఐ ఇంటూ క్యాపిటల్ ఆర్ బై టూ డివైడెడ్ బై టూ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. సో క్యాపిటల్ ఆర్ క్యాన్సిల్, దిస్ విల్ గివ్ యూ మ్యూ నాట్ ఐ బై ఫోర్ పై ఆర్. ఓకే, మ్యూ నాట్ ఐ బై ఫోర్ పై ఆర్, స్కీప్ దిస్ సైడ్, దీన్ని పక్కన పెట్టద్దు. రేషియో కదా అడిగింది, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ పాయింట్ క్యూ కావాలి. క్యూ అనేది అవుట్ సైడ్ ఉంది కాబట్టి అవుట్ సైడ్ ఒకటే ఫార్ములా, మ్యూ నాట్ ఐ బై టూ పై స్మాల్ ఆర్. స్మాల్ ఆర్ వాల్యూ ఎంత అంటే ఆర్ బై టూ కాదండి, సెంటర్ నుంచి మెజర్ చేయాలి ఏదైనా సరే. యూ హ్యావ్ టు మెజర్ ద డిస్టెన్స్, ఇస్ ఎవ్రీ డిస్టెన్స్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ సెంటర్. సెంటర్ నుంచి డిస్టెన్స్ మెజర్ చేయాలి. సో సెంటర్ నుంచి డిస్టెన్స్ మెజర్ చేస్తే ఇక్కడ స్మాల్ ఆర్ వాల్యూ ఏమవుతుందా? ఆర్ బై టూ అవుతుందా? త్రీ ఆర్ బై టూ అవుతుందా? త్రీ ఆర్ బై టూ అవుతుంది కదా. దెన్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ పాయింట్ క్యూ బికమ్స్ మ్యూ నాట్ ఐ బై టూ పై ఇంటూ త్రీ ఆర్ బై టూ. సో టూ టూ క్యాన్సిల్ రా, అండ్ దిస్ ఈస్ మ్యూ నాట్ ఐ బై త్రీ పై ఆర్. సో యు వాంట్ ద రేషియో B at P is to B at Q. And this is simply, will it then ratio jeste mu naught I by 4 pi R is to
మ్యూ నాట్ ఐ బై 3 పై ఆర్ సో మ్యూ నాట్ ఐ బై పై ఆర్ గెట్స్ క్యాన్సిల్ అండ్ ద రేషియో ఇస్ 3:4 అండ్ దట్స్ ది ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం సో ఇస్ దిస్ క్లియర్ గైస్ Good. Now we'll do another case. Next magnetic induction due to magnetic induction due to idi wire kaakapothe hollow wire hollow cylindrical wire magnetic induction due to hollow cylindrical wire adela untundo chuddam magnetic induction due to hollow cylindrical wire okay and idi pain unna model chesaru kabatti ee model anta kashtam em kaadu easy gaane avutundi ఓకే చూడండి ముందు అసలు హాలో సిలిండర్ వైర్ అంటే ఎలా ఉంటుంది హాలో అంటే లోపల గ్యాప్ ఉంటుంది కదరా హాలో సిలిండర్ కాకపోతే ఇది థిక్ రా ఇప్పుడు ఇది వైర్ బ్లూ కలర్ లో వైర్ తీసుకుందాం ఇంకో వైర్ తీసుకున్నా కాకపోతే ఈ వైర్ కొంచెం పెద్దది తీసుకున్నా ఇది థిక్ వైర్ అన్నమాట హాలో అంటే లోపల గ్యాప్ ఉంది ఓకే ఈ వైర్ లో ఇక్కడ ఇక్కడ ఏం లేదు ఇదే వైర్ సో ఇక్కడ ఏం లేనప్పుడు అక్కడ కరెంట్ ఉండదు ఇక్కడే ఉంటుంది కరెంట్ డ్రా చేసుకుందాం ముందు This is the current here. This current. Okay. ఇలా ఉంది సో దిస్ ఈస్ అ హాలో సిలిండ్రికల్ థిక్ కండక్ట్ ఆఫ్ ఇన్నర్ రేడియస్ ఏ అండ్ ఔటర్ రేడియస్ B. A is inner radius. And B is outer radius. Okay. Let J is current density. J is current density and current per unit area. Current by దీని ఏరియా ఇప్పుడు ఏం తీసుకోవాలండి పై ఏ స్క్వేర్ తీసుకోవాలా పై బి స్క్వేర్ తీసుకోవాలా ఏం తీసుకోవాలి చెప్పండి ఇది మీరు చెప్తే మీకు అసలు అర్థమైనట్టేరా ఇది కరెంట్ డెన్సిటీ అనేది మీకు అర్థమైనట్టు ఇదే నేను కరెంట్ డెన్సిటీ ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశాను కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీలో బట్
ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ బై ఏరియా కదరా, ఇది పై ఏ స్క్వేర్ తీసుకోవాలా పై బి స్క్వేర్ తీసుకోవాలా? పై ఏ స్క్వేర్ అంటే లోపల ఉన్న ఏరియా వస్తుంది, పై బి స్క్వేర్ అంటే మొత్తం ఏరియా వస్తుంది, మొత్తం ఏరియాలో కరెంట్ లేదు. ఏ ఏరియాలో అయితే కరెంట్ ఉందో ఆ ఏరియాలోనే తీసుకోవాలి. మరి ఏ ఏరియాలో కరెంట్ ఉంది సార్ అంటే ఈ ఏరియాలోనే కరెంట్ ఉంది కాబట్టి టోటల్ ఏరియాలోంచి లోపల ఉన్న ఏరియా తీసుకొస్తే బయట ఏరియా వస్తుంది. అంటే పై ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కరెంట్ డెన్సిటీ. సో కరెంట్ డెన్సిటీ ఇస్ జే ఇస్ ఈక్వల్ టు కరెంట్ బై ఏరియా పై ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, కరెంట్ డెన్సిటీ ఇస్ కరెంట్ బై ఏరియా. ఏరియా అంటే కంప్లీట్ ఏరియా కాదు, ఏ ఏరియాలో కరెంట్ ఉందో ఆ ఏరియాని తీసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ కేస్ మనం ఏం చేద్దాం అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్సైడ్. అంటే ఇప్పుడు ఆంపియర్ లూప్ తీసుకోవాలి కదరా, ఆంపియర్ లూప్ తీసుకుంటా చూడు. నేను తీసుకునే ఆంపియర్ లూప్ ఏదైతే ఉందో ఇది రా ఆంపియర్ లూప్. ఈ ఆంపియర్ లూప్ ఎలా ఉందంటేనండి, దీని రేడియస్ ఉంది, this ampere loop is having radius smaller, amperean loop. Of radius smaller, which is less than A and also less than B. Okay, A kante chinnadi adi B kante kuda chinnadi. Ante manam kanukkunedi magnetic induction entante magnetic induction inside the hollow cylinder. Inside lo two parts unnai. Magnetic induction inside lone two parts unnai. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్సైడ్ ద సిలిండర్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్సైడ్ ద సిలిండర్ ఎట్ డిస్టెన్స్ ఆర్ లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి. లెట్ అస్ అప్లై ఆంపియర్స్ లా. దీనికి ఆంపియర్స్ లా అప్లై చేద్దాం. When you start applying Ampere's law here, can anyone tell the answer without actually doing it? Integral of B bar dot dl bar is equal to mu naught into I enclosed. Can anyone tell the answer without doing it? You can directly tell the answer because here I enclosed is zero. No, teeskunna ampere and loop lo asal current e ledu. దాని లోపల కరెంటే లేదు. దేర్ ఫోర్ బి ఆల్సో జీరో. దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ ఆల్సో జీరో. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే దీన్ని కాపీ చేసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడు, ఈ ఆంపిరియన్ లూప్ ని ఎక్స్టెండ్ చేస్తాను. ఎక్స్టెండ్ చేసి కంప్లీట్లీ బయట కాకుండా కంప్లీట్లీ లోపల కాకుండా వీళ్ళిద్దరికి మధ్యలో తీసుకుంటారు. అరే స్టెప్ అర్థమైందారా ఇది?
నేను తీసుకున్న అంపీరియన్ లూప్ ఎలా ఉందండి? నాట్ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ బిట్వీన్ బి అండ్ ఏ. ఓకే, దీని థిక్నెస్ పెంచుకుందాం. సో హియర్ కమ్స్ ది అంపీరియన్ లూప్ ఆఫ్ రేడియస్ R, which is greater than A but less than B. This is the Amperean circular loop. Amperean circular loop of radius small r, which is less than b but greater than a. ఇదే ఇంపార్టెంట్ రా, ఇదే ఇక్కడ ఇంపార్టెంట్. సో ఎలా చేయాలి చేద్దాం. ఆంపియర్స్ లో అప్లై చేద్దాం. ఇంటిగ్రల్ b బార్ డాట్ డిఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ ఎన్క్లోజ్డ్. మనం ఐ ఎన్క్లోజ్ చేయలేము కాబట్టి ఏం చేస్తామంటే కరెంట్ ని కరెంట్ డెన్సిటీ ఇంటూ ఏరియా అని రాద్దాం. కరెంట్ ని కరెంట్ డెన్సిటీ ఇంటూ ఏరియా అని రాద్దాం. సో అప్పుడు ఇదేమవుద్దంటే ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ కరెంట్ డెన్సిటీ ఇంటూ ఏ ఎన్క్లోజ్డ్, ఎన్క్లోజ్ అయిన ఏరియా. సో లెట్స్ డూ దిస్. బి కి డిఎల్ కి మధ్య యాంగిల్ జీరో అనుకుంటే ఇదేమవుద్దంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ బి ఇంటూ డిఎల్ ఇంటూ కాస్ జీరో డిగ్రీస్ is equal to mu naught into j into area enclosed. Okay, Amperean loop entaithe area enclosed chestundo aa area iskovali. So b comes out, integration of dl is left, cos 0 is 1, we know that. Integration of dl, listen carefully here, is equal to mu naught into కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ బై ఏరియా. అది ఆల్రెడీ చేసాం. కరెంట్ బై ఏరియా అంటే ఎంత ఏరియాలో కరెంట్ ఉందో అంత ఏరియా తీసుకోవాలి. జే ఇస్ ఐ బై ఎంత ఏరియాలో కరెంట్ ఉందంటే పై ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అనే ఏరియాలో కరెంట్ ఉంది. ఇప్పుడు ఆంపీరియన్ లూప్ ఏదైతే ఉందో అది ఎంత ఏరియాని ఎన్క్లోజ్ చేసిందండి? ఆంపీరియన్ లూప్ ఏదైతే ఉందో అది ఎంత ఏరియాని ఎన్క్లోజ్ చేసిందంటే మనం బేసిక్ గా పై ఆర్ స్క్వేర్ అంటాం. కానీ ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే పై ఆర్ స్క్వేర్ కాదు, పై ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఎంత ఏరియా ఎన్క్లోజ్ చేసింది అందులో ఎంత దాంట్లో కరెంట్ ఉంది అది తీసుకోవాలి. సో హియర్ ఎన్క్లోజ్డ్ ఏరియా డస్ నాట్ మీన్ దాట్ సింప్లీ యూ హావ్ టు టేక్ మొత్తం. ఇది కూడా తీసుకోవాలి, ఇది తీసుకోవద్దు, అక్కడ ఏ అసలు కరెంటే లేదు కదా. ఏరియా ఎన్క్లోజ్డ్ ఏమవుద్దంటే పై ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఈ స్టెప్పే ఇంపార్టెంట్ ఇక్కడ. Area enclosed is the area in which current is present, not the complete area enclosed. So then this would become okay, let me write it downstairs. So b into integration of dl ante matram complete circumference 2 pi small r is equal to mu naught into I into pi pi cancel r square minus a square by b square minus a square. అప్పుడు ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ b is equal to ఏమవుతుందంటే నాన్న mu naught I into r square minus a square divided by 2 pi small r into b square minus a square. This is the magnetic induction inside the hollow cylinder at a distance greater than inner radius but less than the outer radius. Greater than inner radius but less than the outer radius. Okay, so this is the magnetic induction for a value r less than b but it is greater than A. Okay, and B outside is as it is. B
ఎట్ ఏ పాయింట్ అవుట్ సైడ్, మనం అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు అది థిక్ థిన్ అదే ఏం అవసరం ఉండదురా. బి ఎట్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ఈజ్ బి ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ బై టూ పై ఆర్, అంతే సింపుల్ ఇది. అండ్ దిస్ ఇస్ ఫర్ ఆర్ ఇస్ గ్రేటర్ దాన్ బి, అవుట్ సైడ్ అంటే ఇది. ఓకే, దీస్ ఆర్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. బట్ ఫైనల్ గా మనం ఏం చేద్దామంటే, ఇందాక రాసినట్టు రాద్దాం కంక్లూజన్ కోసం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఎ లాంగ్ హాలో సిలిండ్రికల్ కండక్టర్. Magnetic induction due to a long hollow cylindrical conductor. Okay. I would like to write that formula directly. Prati danikante inside ki outside ki mottam raasesthe saripothundi. First of all, the value of B at a distance R less than A is zero. B is equal to zero for R less than A. Next, for R and the value of B is mu naught I into R square minus A square divided by 2 pi small r into 2 pi small r into B square minus A square. This is for R less than B greater than A. R less than A less than B. And finally, this is mu naught I by 2 pi r for r greater than b, equal to ana parle. Ee moodu sir meer cheppina procedure ardham ayindi gaani idu gurtu pettukunte saripothunda? Saripothundi. And in fact ipudi last manam chesindi ippudu daaka adagaledu ekkada kuda, chaala rare ga okka sari rendu saarlu adigaranthe. So it will be okay if you just remember, but first one is important. Adi neat lo kuda ok sari adigaru, mains lo kuda ok sari adigaru. So inside outside koncham jagrataga chusukovali. Okay na? So what we have done today is Ampere's law ok sari revisit cheddam. Ampere's law is the line integral of magnetic induction due to any closed path. So integral b bar dot dl bar. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసాం, తర్వాత ఒక లాంగ్ స్ట్రైట్ వైర్ కి అప్లై చేస్తే ఇది వచ్చింది, విచ్ ఈస్ ఈజీ వచ్చింది మనకి బయట సార్ట్ల కన్నా కూడా. తర్వాత థిక్ వైర్ అంటే ఏంటో చూసి ఆ థిక్ వైర్ లోపల, థిక్ వైర్ సర్ఫేస్ మీద, థిక్ వైర్ అవుట్ సైడ్ చేసాం, తర్వాత హాలో వైర్ చేసాం. సో ఇదే మనం చేసింది. సో జస్ట్ గో త్రూ ఇట్ వన్స్ అండ్ రైట్ ద నోట్స్. ఓకే.